కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి ఉజ్జని రత్నాకర్ రావు ఏఐటియుసి ప్రతి కార్మికులకు సామాజిక భద్రత గౌరవప్రదమైన వృత్తి కల్పించాలని ఏఐటియుసి జాతీయ నాయకులు ఉజ్జని రత్నాకర్ రావు పిలుపునిచ్చారు మంగళవారం నల్లగొండలోని ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన ఐఎల్ఓ ఏఐటియుసి జిల్లా వర్క్షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్రంలో ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే కార్మికులు చిన్న సన్నకారు రైతుల జీవన విధానంపై సమస్యలపై ఆయన అధ్యయనం కోసం ఐఎల్ఓ సహకారంతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో బాల కార్మికులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు చిన్న పిల్లలను బడికి పంపాలని పనిలో పెట్టుకోరాదని ఆయన సూచించారు కార్మిక హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఏఐటియుసి పనిచేస్తుందని తెలిపారు ఈ జిల్లా వర్క్షాప్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నలపరాజు సతీష్ అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగూరి నరసింహ ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను ఏఐటియుసి ఉపాధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరిగల వెంకటేష్ లింగమయ్య దేవయ్య రాము లెనిన్ యాదయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు